बाहुबली सिनेमा तो पैन इंडिया क्रेज तेच्चुकुन्न प्रभास आ तर्वात साहो अने सिनेमा चेसाडु। भारी अंचनाल मध्य विडुदलैन ई सिनेमा पेद्दगा आकट्टुकोलेकपोयिंदि। राधेश्याम सिनेमा सेट मीद उंडगाने प्रभास मरो मूडु सिनेमालु अनौंस चेसाडु। ముందుగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశాడు। వై జయంతి మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం కాబోతుంది। ఈ సినిమాను అనౌన్స్ చేశాక ఆయన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమాని అనౌన్స్ చేశాడు। అలాగే కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినిమా ఖ్యాతిని భారత వ్యాప్తంగా చాటిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సాలారాని సినిమా చేస్తున్నాడు। ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు। తాజాగా అద్దుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్ ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించడానికి అన్ని అస్త్రాలు బయటకు తీస్తున్నాడు। ప్రభాస్ బాహుబలి స్టార్ తో పాటు అమితాబ్ బచ్చన్ దీపిక పదుకొనే కీలక పాత్రలో నటించనున్నారు। వీరు మాత్రమే కాక బీట్ టౌన్ నుండి చాలా మంది స్టార్స్ ను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు। బాలీవుడ్ స్టార్ నటుడు ఈ సినిమాలో విలన్ గా నటింప చేసేందుకు గాను నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్నారని అంటున్నారు। ఆయన కాకుండా బాలీవుడ్ లో ఉన్న ఐదుగురు ప్రముఖ నటులను ఇతర ముఖ్య పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు। మొత్తం మీద ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి సుమారు 10 మంది అగ్ర నటులు కీలక పాత్రలు పోషించనున్నారు అని అంటున్నారు। ప్యాన్ వరల్డ్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మార్కెట్ పెంచేందుకు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు। మరోపక్క నాగస్విన్ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది। అలాగే ప్రభాస్ 2021 మొత్తం ఈ సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తుంది। ప్రభాస్ నటించిన బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో కామెంట్ చేయండి।